నా ఇల్లు నా సొంతం ప్రజా ఉద్యమం మరింత బలోపేతం చేసే దిశలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు 10, 11వ వార్డులలో పర్యటించారు. పేదలను జాగ పేరుతో ప్రభుత్వం దగా చేస్తుందని ఆరోపించారు. రివర్స్ పాలన మహిమతో పట్టణ ఇంటి లబ్ధిదారునికి సెంటు పట్ట పల్లెల్లో ఇస్తున్నారని మండిపడ్డారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా ఇల్లు నా సొంతం అనేటువంటి ప్రజా ఉద్యమంలో భాగస్వాములైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 10వ వార్డు 11వ వార్డులో మరి యొక్క 20,000 పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఈరోజు ఎవరైతే ఇళ్ల లబ్ధిదారులను కలిసినటువంటి స్థితిలో మరి నిజంగా ఆ లబ్ధిదారుల యొక్క బాధలు వాళ్ళ యొక్క కష్టాలు వాళ్ళ సమస్యలు కళ్ళారా ప్రత్యక్షంగా మనందరం కూడా చూడడం జరిగింది. పాపం చిన్న చిన్న తాటా కిల్లుల్లో మరి ఒక పక్క ఇల్లు కూలిపోతుందనేటువంటి భయం ఒక పక్క, మరొక పక్క వర్షం పడింది అంటే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా తడిసిపోతున్నాయని ఒక పక్క, మరి ఇంట్లో ఉన్నటువంటి యజమాని భార్య ఉదయం 4 ఇళ్లలో పని చేసుకోకపోతే గడవదు, ఆ 4 ఇళ్లకు పని చేసుకోవడానికి వెళ్తే పాపం ఆ తాటాకింట్లో ఆ మట్టి కొంపలో ఆ చిన్న చిన్న పిల్లలకి ఏ జర్రి ఏ పాము ఏ రాత్రో అర్ధరాత్రో కొడతాదో ఏ చెవిలో దూరిపోతుందో అనేటువంటి ఆందోళన. ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు, ఇవాళ ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ ఇళ్ల లబ్ధిదారులు చెప్తూ ఉన్నారు. మేము ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే ఇన్ని సమస్యలు పడుతూ ఉంటే ఎంతో చక్కగా కట్టినటువంటి ఇల్లు మాకు అందివ్వకుండా ఈ ప్రభుత్వం ఎందుకు మా మీద కక్ష సాధిస్తుందని ఇవాళ పేదలు అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఇవాళ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఆ పూజ్య బాపూజీ మరి ఆ గాంధీజీ ఆ యొక్క స్వతంత్రోద్యమ స్ఫూర్తిగా మరి ఈరోజు పాలకొల్లులో నా ఇల్లు నా సొంతం అనేటువంటి ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ ప్రభుత్వానికి 4 డిమాండ్స్. 1, 90% పూర్తయినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలినటువంటి 10% కూడా వెంటనే పూర్తి చేసి ఆ లబ్ధిదారులకు అందించాలి. లేని పక్షంలో ఆ యొక్క లబ్ధిదారుడి యొక్క అద్దె ప్రతి నెల 3,000 రూపాయలు కూడా ప్రభుత్వమే చెల్లించాలనేటువంటి మరి మొదటి డిమాండ్గా. మరి అదేవిధంగా ఏదైతే పెదగరువులో సెకండ్ ఫేజ్లో 640 ఇళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం రద్దు చేశారో మరి ఆ రద్దు చేసినటువంటి 640 ఇళ్ళను కూడా నిర్మాణం చేసి ఆ లబ్ధిదారులకు అందించాలి. ఎందుకంటే అక్కడ 500 రూపాయలు కడితే మరి 15 లక్షల రూపాయల ఫ్లాట్ని మీరు రద్దు చేసి ఎక్కడో కాజలో ఒక సెంటు 40,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక సెంటు పట్టాని ఇస్తే ఆ లబ్ధిదారుడికి ఉపయోగం ఉండదు. నెక్స్ట్ 3వది, ఏదైతే పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి ఇంటి లబ్ధిదారుడికి మీరిచ్చేటువంటి పట్టా పట్టణ పరిధిలోనే ఇవ్వాలి తప్ప ఎక్కడో పల్లెల్లో ఇస్తే వారికి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. అదేవిధంగా 4వది, వారికి ఇచ్చేటువంటి పట్టా సెంట్ ఇస్తే 48 గజాల్లో వాళ్ళు కట్టుకోవడానికి ఏమీ కూడా ఉండదు. అందుచేత ఖచ్చితంగా సెంటున్నర మినిమం మరి పట్టణ లబ్ధిదారుడికి కూడా పట్టణ పరిధిలోనే ఇవ్వాలని. మరి అదేవిధంగా ఏదైతే మొదటి సంవత్సరం 25 లక్షల ఇంటి పట్టాలు ఇస్తామని ఈరోజు సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఒక పట్టా ఇవ్వాలా? ఈ సంవత్సరంన్నర కాలంలో ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఒక ఇల్లు నిర్మాణం చేసేవాలా? ఒక్కరికి కూడా ఒక ఇల్లు పాత బాకీ 1 రూపాయి కూడా ఇవ్వాలా? అంటే ఇల్లు లేదు, ఇల్లు బాకీ ఇవ్వట్ల, అదేవిధంగా ఇంటి పట్టా లేదు. అంచేతే వెను వెంటనే మరి ఆ ఇంటి పట్టాలు కూడా ఎవరి స్థలం వాళ్ళకి వెను వెంటనే లబ్ధిదారుడికి కూడా స్వాధీనం చేయాలనేటువంటి డిమాండ్స్తో ఈరోజు ఒక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రభుత్వం దిగి రాకపోతే, ఈ యొక్క ప్రభుత్వం ఆ పేదవాడి యొక్క ఇల్లును అందించకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ